మొట్టమొదటిసారిగా ఎన్నికైన తర్వాత హాజరైనప్పుడు జిల్లా పరిషత్ చైర్మన్ గారు జెడ్పీ సీఈఓ గారు జిల్లా కలెక్టర్ గారు అందరూ ఉన్నటువంటి ఈ సమావేశంలో కనీసం కొత్తగా ఎన్నికై వచ్చినటువంటి శాసనసభ్యుల్ని సమావేశానికి అధికారులకి పరిచయం చేయాలనేటువంటి కనీస బాధ్యతను కూడా జిల్లా యంత్రాంగం మర్చింది. సిద్దిపేట జిల్లాకి వారం రోజుల క్రితం జిల్లా కలెక్టర్ జిల్లా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు కలెక్టర్ గారు కనీసం ప్రోటోకాల్ పాటించలేదు. ఈ రోజు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి హాజరైతే కూడా కనీసం అధికారులకి కొత్తగా వచ్చినటువంటి శాసనసభ్యుల్ని పరిచయం చేయాల్సినటువంటి అవసరం లేదని చెప్పి ఈ సమావేశం మందిరం భావించినట్టుంది. ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్ అండ్ ద పార్ట్ ఆఫ్ ద చైర్మన్ హూ ప్రిసైడెడ్ ఓవర్ ద మీటింగ్. చైర్మన్ గారు మౌనవృతం పాటిస్తే ఇదేదో టీఆర్ఎస్ పార్టీ సొంత వ్యవహారం లాగా ఒకరిద్దరు ఈ సమావేశాన్ని హైజాక్ చేస్తూ కొనసాగించడం అనేది బాధాకరం. ఎన్నికైనటువంటి మొదటి సమావేశంలోనే నిరసన తెలియజేయడం బాగున్నది కాబట్టి మౌనంగా వినిపోతా ఉన్నాం. కానీ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం నడవాల్సినటువంటి తీరు ఇది కాదని ఒక శాసనసభ్యునిగా మాత్రం నేను భావిస్తా ఉన్నాను. అనేక అంశాలు 4-5 అంశాలు మాట్లాడేసి వాళ్ళకు నచ్చిన అంశాలు మాట్లాడేసి మిగతా అంశాల విషయం లోపల ఎజెండా ఇచ్చినప్పుడు మాత్రం 27-30 అంశాలు ఎజెండాలు పెట్టారు. చర్చకు మాత్రం 4 అంశాలు చర్చకు పెట్టి సమావేశం అయిపోతుంది ఆకలి అవుతుంది అని చెప్పి లేచిపోవడం అనేది ఇది జిల్లా సమస్యల పరిష్కారం పట్ల గౌరవ కలెక్టర్ గారికి జెడ్పీ సీఈఓ గారికి జిల్లా పరిషత్ చైర్మన్ గారికి ఉన్నటువంటి ఇంట్రెస్ట్ అనేది చాలా స్పష్టంగా కనబడతా ఉంది. 4 శాఖలు సమీక్షించారు. మిగతా అన్ని శాఖల్ని అట్లే అంతే అర్ధాంతరంగా అబ్రప్ట్ గా క్లోజ్ చేసుకుని భోజనం తర్వాత కొనసాగించడానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా కొనసాగించకుండా బాధ్యతారహిత్యంగా ఈ మీటింగ్ ని ముగించడం అనేది బాధాకరం. మొదటి సమావేశం కాబట్టి చాలా ఓపికగా మౌనంగా ఉన్నాం. భవిష్యత్తులో ఈ సమావేశాన్ని ఇట్లే కొనసాగిస్తే సభా సాంప్రదాయాన్ని మంట కలిపి మాట్లాడాల్సినటువంటి చైర్మన్ గారు మౌనంగా ఉండి పక్కన కూర్చున్నంతా సభని నడిపించాలని చూస్తే ఖచ్చితంగా మేము ప్రొటెస్ట్ చేస్తాం, నిరసన తెలియజేస్తాం. ఈ సభని ఆర్డర్ లో పెట్టాల్సిందిగా జిల్లా పరిషత్ చైర్మన్ గారిని కలెక్టర్ గారికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఇంకొకసారి ఇట్లాంటి పొరపాట్లు జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యతని జిల్లా పరిషత్ సీఈఓ గారు తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను.